హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఇవాళ ఇది మీరు సాత్విక్ సాత్విక స్కూల్ అనమాట స్కూల్ బ్యాక్ సైడ్ చిన్న ఫన్ ఈవెంట్ లాగా చేశారు చిన్న చిన్న గేమ్స్ పెట్టారు అండ్ లాగా పిల్లలకి ఒక జస్ట్ యాక్టివిటీ లాగా పెట్టారనమాట ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు త్రీ కండక్ట్ చేశారు ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా ఫేస్ పెయింటింగ్ అనమాట ఒక త్రీ ఆర్టిస్ట్స్ అలా తీసుకొని వచ్చి వాళ్ళని పిల్లలు ఫేస్ల మీద ఫేస్ పెయింట్ చేయించారు సూర్య ఏమో ఎమోంగస్ అనే ఒక గేమ్లో ఉన్న క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట లిటరలీ ద ఫే పెయింటర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ చాలా బాగా పెయింట్ చేశారు వాళ్ళు అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట స్పైడర్ మ్యాన్ గర్ల్స్కి అయితే బటర్ఫ్లైస్ యూనికార్న్ అలా ఉన్నాయి చాలా చాలా బ్యూటిఫుల్గా చేశారు వాళ్ళు ఫేసెస్ మీద పెయింట్స్ కలర్స్ చాలా బాగున్నాయి అండ్ గేమ్స్కి అయితే చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి కానీ మేము ఫస్ట్ ఫేస్ పెయింట్ చేసుకున్నాం అని ముందు ఫేస్ పెయింటింగ్ లైన్లో అయితే నుంచి ఉండిపోయాము ఫన్ థింగ్ ఏంటంటే వాళ్ళ ప్రిన్సిపల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక త్రీ అవర్స్ ఆవిడ వాటర్లో తడుస్తా యాక్టివిటీ చేస్తూ ఉన్నారనమాట లిటరల్లీ నేను ఇండియాలో ఎప్పుడు ఏ ప్రిన్సిపల్ని ఇలా యాక్టివిటీస్ జరిగేటప్పుడు వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం నేను చూడలేదు ఇక్కడైతే వాళ్ళు టీచర్స్ కూడా దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ పిల్లలతో పాటు వాళ్ళు డాన్స్ చేయడం అన్నీ చేశారు చాలా బాగుంది ఎందుకంటే సూర్యాది ఫినిష్ అయిపోతుంది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది నాకైతే భలే నచ్చింది సాత్విక్ అయితే వేరే పెయింటర్ దగ్గరికి వెళ్ళాడనమాట చూద్దాం సాత్విక్ ఏం పెయింట్ చేయించుకున్నాడో ఫైనల్ టచ్ ఇచ్చేసిన తర్వాత సూర్య అది అయిపోతుంది నెక్స్ట్ సాత్విక్కి వెళ్ళిన పెయింటర్ అయితే లిటరల్లీ షిడి ఇన్ టూ సెకండ్స్ అనమాట ఎంత ఫాస్ట్గా చేసేసిందంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ఉండొచ్చు అందుకే చాలా ఫాస్ట్గా చేసేసింది విత్ ఇన్ సెకండ్స్లో ఫినిష్ చేసింది అనమాట ఎట్లా టర్న్ అవుతుందో చూద్దాం వాడికైతే పిచ్చగా నచ్చేసింది అసలు సూపర్ అంటే సూపర్ ఉందని చాలా రోజు ఈవినింగ్ వరకు చెప్తూనే ఉన్నాడు చాలా సూపర్గా ఉందని ఇదొక ఫండ్ రేజింగ్ ఈవెంట్ అనమాట ఆల్రెడీ స్కూల్ క్లాసెస్లో ఫండ్స్ రేజ్ చేసేసారు అయిపోయి ఆ వీక్ అంతా ఫండ్ రైజ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఈవెంట్లా చేసి పిల్లలందరిని ఎంటర్టైన్ చేశారనమాట చాలా బాగా జరిగింది చిన్న చిన్న ప్రైజెస్గా చాక్లెట్స్ ఇచ్చారు అవన్నీ ఇంటికి వచ్చినాక ఇది నాకు వచ్చిన చాక్లెట్ ఇది నీకు వచ్చిన చాక్లెట్ అని గొడవ గొడవ చేశారు బట్ ఎనీవేస్ దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అదిగోండి ఎంత స్పీడ్గా లైన్స్ చేసేస్తున్నారు చూడండి సూపర్గా చేసింది అసలు చాలా బాగా టర్న్ అవుట్ అయ్యింది ఐ హోప్ ఇది చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉండొచ్చు అది ఒక టైగర్ అనమాట టైగర్ లాగా చేసింది ఐకి హ్యాండ్ మీద కూడా చేర్చుకుందాం అనుకున్నాడు కానీ కుదరలేదు ఆవిడ ఒక్కటే చేయగలుగుతాను చాలామంది ఉన్నారు అనిందనమాట ఫైనల్ ప్రోడక్ట్ చేయకండి సూర్యకైతే అమోంగజ్ సాత్విక్ది అయితే ఐ అనమాట టైగర్ అయ్యి ఇప్పుడు ఇదేమో వాళ్ళకి వెనక చిన్న ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది అనమాట అక్కడ అంతా కొద్దిగా ఆడుకుంటా ఉన్నారు రియల్గా ఇక్కడ స్కూల్స్ అయితే మాత్రం సూపర్ ఫన్ అంటే ఫన్ సూర్య అసలు రోజు ఏడవకుండా ముందే బ్యాగ్ లెట్స్ లేచుకో స్కూల్ కానీ బస్ దగ్గరికి వెళ్ళిపోతాడు అసలు నాకు తెలిసి ఏడ్చి పిల్లలే కనిపించారు స్కూల్కి వెళ్ళడానికి సూపర్ ఫన్నీగా ఉంటారు టీచర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ చూసేది మాత్రం డీజే అనమాట ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆయన చిన్న చిన్న స్టెప్స్ చూపిస్తాడు అందరూ వేయాలన్నమాట పిల్లలతో పాటు మనం కూడా జాయిన్ అయిపోవచ్చు కానీ కొద్దిగా అందరు రావడం ఆ స్టెప్స్ సరిగ్గా చేయకపోవడం సాత్విక అయితే అది ఎంత ఎంజాయ్ చేయలేకపోయాడు హీ సమ్ సమ్మోర్ మన నేటివ్ మ్యూజిక్ అయితే చాలా ఎంజాయ్ చేసేవాడు అవి కొంచెం ఆ సాంగ్స్ ఇంగ్లీష్ సాంగ్స్ కాబట్టి కొంచెం తెలిసి తెలియక కొద్దిగా అటు ఇటు అవుతా అలా ఉంది కానీ బట్ ఎనీవేస్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అనమాట అక్కడ పక్కనే ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి నెక్స్ట్ అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం నాకు తెలిసి మనం తినేవి అంత ఉండవు టాకోస్ ఇలాంటివే ఉంటాయి ఫుడ్ ట్రాక్స్ అంటే సాత్విక్ ఏమో డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయాలని ఇష్టం కానీ వీఆర్ వెరీ పర్టికులర్ దట్ అంత బాగుండో మనకి అనుకుంటాం చూడండి తీసుకుంటున్నాడు అక్కడికి వెళ్ళి టాకౌస్ తీసుకున్నాడు చికెన్ టాకోస్ తనకు అస్సలు నచ్చలేదు ట్రై చేశాడు బట్ స్టిల్ కొన్నాడు కాబట్టి థ్యాంక్స్ ఫ్రెండ్స్ స్కూల్ లోపల అయితే చూపించలేకపోయాను నెక్స్ట్ టైం వీల్ ట్రై టు లోపల చూపించడానికి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ